హాయ్ ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతూ ఉన్నారు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేసి. సో చాలామంది ప్యాషన్తో హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటూ ఉంటారు, తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరో ఎందుకు, నా కూతురు కూడా చెప్తే వినలేదు, 1 ఇయర్ ఆపాను దాన్ని, కానీ తర్వాత హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకునింది. 4th డే నుంచి ఏడ్చింది, నా జుట్టు అంతా రాలిపోతుందిమా అని చెప్పేసి అనమాట. అది కనీసం 6 మంత్స్ పట్టింది దాని జుట్టు రాలడం ఆగడానికి అనమాట. సో ఇలా ఏంటి అంటే చాలామందికి పిచ్చి హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే ఏదో హెయిర్ చాలా అందంగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ అనుకొని చేయించుకుంటూ ఉంటారు. ఒక విధంగా చూస్తే అందంగా ఉండేదైతే నిజమే, కానీ మీరు తర్వాత చాలా చాలా కేర్ తీసుకోవాలి. అంటే ఎక్స్టర్నల్ కేరే కాదు, మీ ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. మీరు ఒక్కసారి హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తేనే మీ హెయిర్ స్ట్రెంగ్త్ చాలా వరకు తగ్గిపోతుంది, బ్రిటిల్ అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ ఈజీగా వస్తాయి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న 2-3 రోజులు అందంగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు స్పెషల్ కండిషనర్ సప్లై చేస్తారు, సీరం సప్లై చేస్తారు కాబట్టి చాలా అందంగా ఉంటుంది. కానీ తర్వాత ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో అందరికీ తెలుసు. సో నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళని వద్దు అంటే ఆ కోరిక అలానే మిగిలిపోతుంది, నాకు చేయించలేదు చేయించలేదు అనుకుంటూ ఉంటారు. లేదా కొంతమంది అయ్యో చేయించుకోలేకపోయానని దిగులు పడేవాళ్ళు ఉంటారు. కాబట్టి చేయించుకుంటారు తప్పకుండా, ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేయించుకుంటారు. కానీ ఆ చేయించుకున్న తర్వాత చాలా బాధపడతారు. బాధపడ్డ తర్వాత ఇలా కేర్ తీసుకోండిమా నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా మన హెయిర్ బాగుండాలి అంటే ఎప్పుడైనా మనకు కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా అవసరం. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బయోటిన్. నేనైతే నా క్లయింట్స్ అందరికీ బయోటిన్ సప్లిమెంట్ తీసుకోమని చెప్తూ ఉంటాను. అలానే నయాసిన్, ఇది కూడా ఒక బి కాంప్లెక్స్ విటమిన్ అన్నమాట. దాంతోపాటుగా ఏంటి అంటే విటమిన్ సి కూడా. ఇకపోతే మినరల్స్కి వచ్చింది అంటే జింక్ అండ్ సెలీనియము, ఐరన్ చాలా చక్కగా ఉండాలి మన హీమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి. అంతేకాకుండా కాల్షియం కూడా బాగుండాలి మా. ఇంకొకటి విటమిన్ డి కూడా బాగుండాలి. విటమిన్ డి తక్కువైతే కూడా మీ హెయిర్ చాలా ఊడిపోతుంది, ఇది చాలామందికి తెలీదు. కాబట్టి ఇవి ప్రాపర్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి, లేదా మీకు ఫుడ్ ద్వారా రాకపోతే సప్లిమెంట్స్ వేసేసుకోండి. సింపుల్గా చాలామంది సప్లిమెంట్స్ వేసుకోవాలంటే దిగులు పడిపోతూ ఉంటారు. అస్సలు దిగులు పడకండిమా. మీకు యుఎస్లో అయితే 4 ఇయర్స్ పిల్లలకు కూడా సప్లిమెంట్స్ వేసేస్తారు, మరి వాళ్ళకి అన్నీ తెలుసు కదా, మనం మన రోల్ మోడల్స్ అంతా అక్కడ నుంచే వస్తారన్నమాట. కాబట్టి ఏమాత్రం దిగులు పడకండి, మీ డాక్టర్ సలహా తీసుకొని లేదా మీ డైటీషియన్ సలహా తీసుకొని చక్కగా సప్లిమెంట్స్ వాడండి. ఇకపోతే ఏంటి అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నప్పుడు తల స్నానం ఎన్ని రోజులకు చేయాలి, నూనె పెట్టొచ్చా, హెన్నా పెట్టొచ్చా, ఇలా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అవి క్లియర్ చేస్తాను నేను. జనరల్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత 2-3 డేస్ వరకు మీరు అసలు తల స్నానం చేయాల్సిన అవసరం లేదుమా. కొంచెం ఆ కెమికల్ స్మెల్ వస్తూ ఉంటుంది, అయినా కానీ తల స్నానం చేయొద్దు. అలానే క్లిప్స్ పెట్టద్దు, దాన్ని ముడి పెట్టద్దు. అలానే ఏంటి అంటే దాన్ని టైట్గా ఇంకేదన్నా చేయొద్దు, జడ వేసుకోవద్దు, అలానే ఉంచేయండి ఒక 2-3 డేస్, దాన్ని అసలు కదిలించొద్దు. ఇక పడుకునేటప్పుడు మీరు అనొచ్చు, మేడం అటు ఇటు అవుతుంది కదా, సో పోనీలాగా వేసుకొని పడుకోవచ్చా అని చెప్పేసి, అవసరం లేదుమా. శాటిన్ కవర్స్ తీసుకోండి, పిల్లో కవర్స్ శాటిన్ ఉంటాయి, అవి తీసుకొని అవి ఒక 2 మంత్స్ మీరు రెగ్యులర్గా వేసుకోవచ్చు. శాటిన్ పిల్లో వేసుకున్నారు అంటే మీకు ఆ టెక్స్చర్ అలానే ఉంటుందన్నమాట. మామూలు పిల్లోస్ ఏంటంటే అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. మీరు శాటిన్ పిల్లోస్ వాడారు అంటే మాత్రం చక్కగా ఉంటుంది మీ హెయిర్ అన్నమాట. ఇకపోతే తర్వాత 3 డేస్ తర్వాత మీరు స్నానం తల స్నానం చేయొచ్చు, కానీ ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా స్పెషల్ షాంపూస్ కండిషనర్స్ ఉంటాయి, సీరమ్స్ కూడా ఉంటాయి. సో సీరమ్స్ డైలీ కాకపోయినా వీక్లీ 2x or 3x యూజ్ చేయండి. అలానే షాంపూస్ కూడా ఏంటి అంటే షాంపూయింగ్ కూడా డైలీ చేయకూడదుమ్మా, వీళ్ళు మామూలుగా చేయకూడదు. సో వీక్లీ 2x చేయండి సరిపోతుంది. ఇకపోతే మీరు 1 వీక్ తర్వాత ఆయిల్ పెట్టుకోవచ్చుమ్మా. సో ఏ ఆయిల్ పెట్టుకోవచ్చు, అన్ని ఆయిల్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇంకా స్పెషల్గా కావాలి అంటే గ్రేప్ సీడ్ ఆయిల్ చాలా మంచిదిమా. దీంట్లో సెరమైడ్స్ ఉంటాయి, 73% సెరమైడ్స్ ఉంటాయి. సో చాలా మాయిశ్చర్ ఇస్తాయి. అలా కాకుండా మేడం మాకు ఎక్కడ దొరుకుతుంది, చాలా కాస్ట్లీ కదా అనుకుంటే మీరు ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ తీసుకోండి, కోకోనట్ ఆయిల్ తీసుకోండి, మంచి ఆముదం తీసుకోండి. సో ఆముదం 1 స్పూన్ వేసుకోండిమా.
ఆలివ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్, కోకోనట్ ఆయిల్ 3 స్పూన్స్ వేసుకోండి. ఇది మీకు ఒక 3-4 అప్లికేషన్స్కి వస్తుంది. కలిపి పెట్టుకోండి, మీరు నీట్గా కుదుళ్ళకు పట్టించి చివరి వరకు కూడా పెట్టచ్చు. సో దానివల్ల ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ పెద్దగా రాకుండా ఉంటాయన్నమాట. సో ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. మీరు 1 వీక్ తర్వాత మీరు మామూలుగా పోనీ వేసుకున్నా ఏం వేసుకున్నా పెద్ద నష్టమేం లేదుమా, కాబట్టి ఆ పని చేయండి. ఇకపోతే హెయిర్ ప్యాక్స్ ఉంటాయి దీనికి సెపరేట్గా, సాఫ్ట్గా అయ్యే ప్యాక్స్ ఉంటాయి అన్నమాట, లేదా మీకు హెయిర్ స్ట్రెంగ్తన్ చేసే ప్యాక్స్ ఉంటాయి, ఇవి కూడా అప్లై చేయొచ్చు. ఇక 3 వీక్స్ తర్వాత ఆల్మోస్ట్ నార్మల్గా ట్రీట్ చేయొచ్చుమ్మా మీ హెయిర్ని. 3 వీక్స్ తర్వాత నార్మల్గా ట్రీట్ చేయొచ్చు, అప్పుడు హెన్నా పెట్టుకోవచ్చు. సో మీరు చక్కగా హెన్నా పెట్టుకోవచ్చు. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హాట్ వాటర్ని అస్సలు యూజ్ చేయొద్దుమ్మా. అంటే కొంచెం వేడి కూడా ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే పర్వాలేదు కానీ కొంచెం వేడి నీళ్ళు ఉన్నా కానీ బాగా డ్రై అయిపోతుంది. అలానే మీరు దువ్వుకునేటప్పుడు ఏంటి అంటే మామూలు దువ్వెని కాకుండా వైట్ టీత్ కోమ్ ఉంటాయి, పెద్ద పెద్ద పళ్ళు ఉండే కోమ్ ఉంటుంది, అది మాత్రం యూజ్ చేయండి. థిక్ హెయిర్ ఉన్నవాళ్ళు, థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మామూలు కూడా సరిపోతుంది. సో ఇంకన్నిటికంటే ముఖ్యమైనది డైట్. ఫిష్ తినేవాళ్ళైతే వీక్లీ 2x ఫిష్ తినొచ్చు, మీకు డ్రైనెస్ తగ్గుతుంది, ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది. వాటర్ బాగా తీసుకోండి, ఆకుకూరలు బాగా తినండి, ఇవన్నీ జనరల్. ఇంకా మీకు నట్స్ తినండి, మా వాల్నట్ తినండి, అలానే ఆల్మండ్స్ తినండి, పిస్తా క్యాజు అయితే నేను ఎప్పుడు చెప్పను, ఈ 2 చాలా మంచివి మా. అలానే డేట్స్ తినండి, రైజిన్స్ తీసుకోండి. సో ఇలా కేర్ తీసుకుంటే మీరు స్ట్రైట్నింగ్ చేయించుకున్నా కానీ దాని నుంచి మీ హెయిర్ని కాపాడుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే హెయిర్ ప్యాక్స్ మా. సో అవి తీసుకోండి. ఫ్యాంటైజ్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా, ముఖ్యంగా హెయిర్ ప్యాక్. ఇది చాలా బాగా పనిచేస్తుంది, మీరు వీక్లీ 1 కూడా పెట్టుకోవచ్చు. సో రూట్ నుంచి షాఫ్ట్ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట, కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి. మీకు అసలు డ్యామేజ్డ్ హెయిర్ కూడా బాగా వస్తుంది. అలానే ఏంటి అంటే ఇది జేరియం ఆయిల్ మా. ఇది ఇప్పుడు మీకు మిక్సింగ్ చెప్పాను కదా, ఆ మిక్సింగ్ ఉంటుంది, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే అరోమా ఆయిల్స్ కూడా మిక్స్ చేస్తున్నాను దీంట్లో. సో ఇది హెయిర్ లాస్ని కూడా అద్భుతంగా ఆపేస్తుంది అన్నమాట. అలానే బ్లాక్ సీరమ్, ఇది కూడా లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఇస్తుంది. సో ఇది డాండ్రఫ్ని తగ్గిస్తుంది, మాయిశ్చర్ని ఇస్తుంది అన్నమాట. సో మా దగ్గర కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మైల్డ్ షాంపూస్ కూడా ఉన్నాయి, ప్రోటీన్ షాంపూస్, హెర్బల్ ప్రోటీన్ షాంపూస్, ఇదేమైనా మీరు బయటవి కూడా వాడచ్చుమ్మా. మా ప్రోడక్ట్స్ కావాలి అంటే నేను నంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను, అపాయింట్మెంట్స్కి వేరేగా చేస్తున్నాను, అలానే ప్రోడక్ట్స్ కూడా వేరేగా చేస్తున్నాను. అయినా కానీ ఇంకా అడుగుతూ ఉన్నారు, మేడం మీ ప్రోడక్ట్స్ కావాలి అంటే ఎలా అని చెప్పేసి. సో కొంచెం మీరు గమనించారు అంటే నంబర్స్ ఇచ్చున్నానుమా నేను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా, నమస్తే.